తిరుపతి లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతోంది పదిహేడవ తేదీన ఏప్రిల్ పదిహేడవ తేదీన ఈ ఉప ఎన్నికకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే సిద్ధమైపోయాయి ప్రధానంగా వైసీపీ కేవలం మెజార్టీ మీద మాత్రమే దృష్టి సారించింది గెలుపు ఖాయమని భావిస్తుంది అయితే బీజేపీ అయితే ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు టీడీపీ తన అభ్యర్థితో ఎప్పుడో బరిలో దిగింది అయితే ఇక్కడ తాజాగా ఇందులో ఒక ప్రత్యేకత ఉంది అదేంటి అంటే ఎన్నికల పోలింగ్ సమయం పెంచడం ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు ఎన్నికల సమయాన్ని పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఒక నిర్ణయం తీసుకుంది అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలి అంటూ రిటర్నింగ్ అధికారులని అలాగే జిల్లా కలెక్టర్లని ఆదేశించడం కూడా జరిగింది అయితే రిటర్నింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎన్నికల అధికారి తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఉప ఎన్నిక అనేది చాలా సజావుగా నిష్పాక్షిపాతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని చెప్పి ఈసీ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా సప్లిమెంటరీ వాటర్ల జాబితా తయారీలో పొరపాట్లకు ఎటువంటి తావు లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా రిటర్నింగ్ అధికారుల మీద ఉంది అని చెప్పి స్పష్టం చేశారు మొత్తం వెయ్యికి పైగా ఓట్లు ఉన్న పోలింగ్ కేంద్రం పరిధిలో అదనంగా మరొకటి ఏర్పాటు చేయాలి అని కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు ఎన్నికల సంఘానికి ఆ డీటెయిల్స్ పంపించి అనుమతి తీసుకోవాలి అంటే ఈసారి ఈ ఎన్నికల్లో తిరుపతి ఉప ఎన్నికల్లో మామూలుగా అయితే ఆరు గంటలకే క్లోజ్ చేస్తారు క్యూ లైన్లో ఉన్న వాళ్ళని అప్ అయ్యే వరకు కూడా చేస్తారు కానీ ఇప్పుడు ఏంటంటే ఉదయం ఏడు గంటల నుంచి మామూలుగా అయితే ఎనిమిది గంటలకు స్టార్ట్ అవుతుంది కదా ఇక్కడ ఉదయం ఏడు గంటల నుంచి నైట్ ఏడు గంటల వరకు ఎన్నిక కంటిన్యూ అవుతుంది ఏడు గంటల లోపు లైన్లో ఉన్నవాళ్ళు వాళ్ళు అయ్యే వరకు కూడా ఓటు వేసే అవకాశం ఉంటుంది నిజంగా ఒక అద్భుత నిర్ణయమే గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి